हाई फ्रेंड्स वेलकम टू अवर् बिजनेस ऐडियास इन तेलुगु चैनल फ्रेंड्स नेनु चेसे प्रती बिजनेस वीडियो इनफर्मेशन मिस काकुंडा मीरु चूडालंटे ना चैनल नी सब्सक्राइब चेसुकोनि पक्कने उन्न बेल सिंबल नी प्रेस चेयंडि अप्पुडे मीकु लेटेस्ट वीडियोस नोटिफिकेशन अनेदी वस्तुंदि फ्रेंड्स इवाळ चेप्पबोये बिजनेस लो मीरु मंथली मिनिमम 1 लाख रूपीस वरकु एर्निंग चेसुकोवच्चु पर् डे अप्रॉक्सिमेटली 4000 నుంచి 6000 మధ్యలో ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు సో ఆ బిజినెస్ ఏంటి బిజినెస్కి కావాల్సినటువంటి మిషనరీ ఏంటి అలాగే ఈ బిజినెస్ని ఎట్లా స్టార్ట్ చేయాలి అనేది కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను అలాగే వీడియోని స్కిప్ చేయకుండా మీరు లాస్ట్ వరకు చూస్తేనే బిజినెస్ ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది సో ఫ్రెండ్స్ ఆ బిజినెస్ గురించి తెలుసుకుందామా సో ఫ్రెండ్స్ ఆ బిజినెస్ ఏంటి అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఆయిల్స్ అన్నీ కూడా చాలా కల్తీ అనేది అవుతూ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్గా మనం గ్రౌండ్ నెట్ ఆయిల్ తీసుకుంటే ప్రైస్ పరంగా చూస్తే 160 రూపీస్ అలా ఉంటుంది అలాగే గ్రౌండ్ నెట్స్ పర్ కేజీ వచ్చేసి 120 రూపీస్ అనేది ఉంటుంది మనకి 120 రూపీస్కి 450 ml అనేది ఆయిల్ అనేది రావడం జరుగుతుంది ప్యూర్ ఆయిల్ అయితే అలా కాకుండా 120 రూపీస్కి వచ్చేటటువంటి 1 కేజీ గ్రౌండ్ నెట్స్కి మనం బయట ఎంత ఆయిల్ అనేది వస్తుంది 1 లీటర్ ఆయిల్ అనేది 160 రూపీస్కి వస్తుంది అంటే ఏ విధంగా రావగలదు అనేది ఒక్కసారి ఆలోచించండి ప్రాఫిట్ లేకుండా ఏమైనా బిజినెస్ చేస్తున్నారా బిజినెస్ కాన్సెప్ట్ ఏంటి అంటే ప్యూర్ ఆయిల్స్ని మనం ప్రొడక్షన్ చేస్తూ సేల్ చేయడం కానీ ఈ మిషన్ వచ్చేసి మీకు కంప్లీట్గా డొమెస్టిక్ మిషన్ అన్నమాట నేను మీకు డొమెస్టిక్ మిషన్లో డెమో అనేది చూపిస్తాను కమర్షియల్ మిషన్స్ అనేది వేరే విధంగా ఉంటాయి పర్ అవర్ వచ్చేసి 3 కేజెస్ నుంచి 4 కేజెస్ మధ్యలో ఇన్పుట్ ఇచ్చి మనం ఆయిల్ని అనేది తీయవచ్చు అనమాట మనకి పర్ కేజీకి ఆయిల్ అప్రాక్సిమేట్లీగా 400 ml నుంచి 500 ml ప్యూర్ ఆయిల్ అనేది రావడం జరుగుతుంది మనకి జనరల్గా ఆయిల్ ప్రైస్ వచ్చేసి 1 లీటర్ అప్రాక్సిమేట్లీగా 160 రూపీస్ నుంచి స్టార్ట్ అనేది అవుతుంది ఇక మనం ప్రొడక్షన్ చేసినటువంటి ప్యూర్ ఆయిల్ అంతకంటే ఎక్కువ ప్రైస్కే మనం సేల్ అనేది చేయవచ్చు ఈ మిషన్ వచ్చేసి మీకు పర్ అవర్ ఇన్పుట్ 4 కేజెస్ వరకు మనం ఆయిల్ అనేది ఎక్స్ట్రాక్ట్ అనేది చేయవచ్చు అనమాట ఒకసారి నేను మీకు ఆయిల్ని ఎట్లా ఎక్స్ట్రాక్ట్ చేయాలి అసలు మిషన్ని ఎలా ఆపరేట్ చేయాలి అనేది కూడా నేను మీకు కంప్లీట్గా డెమో అనేది చూపిస్తాను ఒకసారి డెమో చూద్దాము మొదటగా ఈ మిషన్లో ఇలా బౌల్ టైప్లో వస్తుందన్నమాట ఈ మిషన్లో మనం గ్రౌండ్ నెట్ ఆయిల్ అలాగే నువ్వుల నూనె అంతేకాకుండా కోకోనట్ ఆయిల్ ఇంకా చాలా టైప్స్ ఆఫ్ ఆయిల్స్ అన్నీ కూడా మనం ఎక్స్ట్రాక్ అనేది చేయవచ్చు మిషన్తో పాటు ఇటువంటి ఇన్స్ట్రుమెంట్ అనేది రావడం జరుగుతుంది అనమాట దీన్ని ఇలా తీసుకున్న తర్వాత మొదటగా దీన్ని మనం మిషన్ లోపల ఇన్సర్ట్ చేయాలన్నమాట ఇలా ఇన్సర్ట్ అనేది చేస్తున్నాను ఇన్సర్ట్ అయిన తర్వాత దీన్ని మనం ఇలా ఇన్సర్ట్ చేయాలి ఇన్సర్ట్ చేసిన తర్వాత మనకి దీంతో పాటు ఒక బోల్ట్ టైప్ ఒక అనేది వస్తుంది దీన్ని ఇక్కడ ఇన్సర్ట్ చేయాలన్నమాట ఇక్కడ మనము గ్రౌండ్ నట్స్ వేయాలన్నమాట సో నేను ఇక్కడ గ్రౌండ్ నట్స్ని వేస్తూ ఉన్నాను సో ఇక్కడ గ్రౌండ్ నట్స్ని వేసిన తర్వాత ఇక్కడ బ్యాక్ సైడ్ ప్లగ్ అనేది ఉంటుందన్నమాట దీన్ని మనం పవర్కి కనెక్ట్ చేయాలి ఇక్కడ రెడ్ బటన్ ఉంటుంది దాన్ని డౌన్కి ప్రెస్ చేయాలన్నమాట ఇలా ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ ఒక రెడ్ బటన్ అనేది ఆన్ అవుతుందన్నమాట ఇక్కడ పైన ఇంకొక బ్లాక్ బటన్ అనేది ఉంటుంది ఒకవైపు ప్రెస్ చేస్తే రివర్స్లో తిరుగుతుంది అంటే క్లీన్ చేయడానికి మరొక వైపులో ప్రెస్ చేస్తే మనకి మిషన్ ఆన్ అవుతుంది అనమాట సో నేను ఆయిల్ స్క్వీజింగ్ అవ్వడానికి ప్రెస్ అనేది చేస్తున్నాను ఇలా ప్రెస్ చేసిన తర్వాత మనకి ఆటోమేటిక్గా ఇక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ నెట్స్ అన్నీ కూడా మిషన్ లోపలికి వెళ్తాయన్నమాట వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ ఆయిల్ అనేది బయటికి రావడం అనేది జరుగుతుంది ఒకసారి చూడండి ఎలా ఆయిల్ అనేది బయటకు వస్తుందో ఇలా మనకి కంప్లీట్గా ఆయిల్ అనేది బయటకు వస్తుంది ఇక్కడ నుంచి వేస్టేజీ అనేది బయటికి రావడం జరుగుతుంది అనమాట మనకి 1 కేజీ గ్రౌండ్ నెట్స్ నుంచి 450 ml అంటే ఒక 1/2 కేజీ కంటే తక్కువగా మనకి ఆయిల్ అనేది ప్రొడక్షన్ అనేది జరుగుతుంది అంటే 2 కేజెస్కి మనకు 1 లీటర్ రావడం అనేది జరుగుతుంది ఈ విధంగా మనకి ఆయిల్ అనేది ఈ మిషన్ ద్వారా బయటికి రావడం అనేది జరుగుతుంది మనం ప్రొడక్షన్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మిషన్లో ఉన్నటువంటి సపరేట్ ఎక్స్ట్రా పార్ట్ని మనం తీసేసి ఫ్రెష్తో క్లీన్ అనేది చేసుకోవాలి క్లీన్ చేసిన తర్వాత ఇటువంటి బాటిల్స్ అనేది మనకి బయట మార్కెట్లో అవైలబుల్లో ఉన్నది ఇది వచ్చేసి 200 ml బాటిల్ అనమాట కేవలం ఒక 2 రూపీస్ 50 పైస్ నుంచి 3 రూపీస్ మధ్యలో మనకి ఈ బాటిల్స్ అనేది అవైలబుల్లో ఉంటాయి మన ఓన్ బ్రాండ్ కావాలంటే ఇక్కడ ఒక స్టిక్కరింగ్ అనేది వేయించుకొని
ఇక్కడ వచ్చినటువంటి ఆయిల్ ని మొత్తం కూడా మనం ఈ బాటిల్ లో ఫిల్ చేసి మన లోకల్ మార్కెట్ లో ఆయిల్స్ అనేది సేల్ చేస్తూ మంచి ప్రాఫిట్స్ అనేది పొందవచ్చు ఇది వచ్చేసి మీకు డొమెస్టిక్ మిషన్ అన్నమాట కమర్షియల్ మిషన్ కావాలి అంటే మీకు స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 120,000 నుంచి అవైలబుల్ లో ఉంటాయి అన్నమాట ఈ విధంగా మీరు డొమెస్టిక్ ఆయిల్ మిషన్ తో మీరు కేవలం పర్ అవర్ కి 3 కేజీస్ ఇన్పుట్ అనేది ఇవ్వగలము అంటే అవుట్పుట్ గా మీకు 2 లీటర్స్ ఆయిల్ అనేది వస్తుందన్నమాట ఇలా కాకుండా మీరు కమర్షియల్ ది పర్చేస్ చేసుకొని బిజినెస్ చేస్తే మంచి ప్రాఫిట్స్ అనేది పొందవచ్చు పర్ డే మినిమం 2000 నుంచి 4000 వరకు అంటే మంత్లీ 120,000 వరకు మీరు ఈ బిజినెస్ లో ఎర్నింగ్ చేసుకోవచ్చు కేవలం ఒక చిన్న స్పేస్ అయితే ఈ బిజినెస్ కి సరిపోతుంది ఫుడ్ లైసెన్స్ అనేది తీసుకుంటే సరిపోతుందన్నమాట అలాగే మీ లోకల్ లోనే దీనికి సంబంధించినటువంటి రా మెటీరియల్ అవైలబిలిటీ లో ఉంటుంది ఇక బాటిల్స్ కూడా మీ లోకల్ లోనే అవైలబిలిటీ లో ఉంటాయి ఈ విధంగా మీరు ఈ మిషనరీస్ తో ఈజీగా ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ సెక్షన్ లో ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి అంతే కాకుండా మన ఛానల్ ని ఇప్పుడే విజిట్ చేసి ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి సో థాంక్యూ ఫ్రెండ్స్ థాంక్యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో యువర్ శశి జై హింద్ సైనింగ్ ఆఫ్ టుడే